रोजु प्रेस मीटिंग ना तोटी कौनसलर टीआरएस नायक मरियु मीडिया मित्रुलकु ना हृदयपूर्वक नमस्कार मोन्ना चेयरमैन गारु भोगश्रावण गारु राजीनामा चेस्तू मरी संजय अन्ननी निराधारमैन आरोपण चेस्तू मीडिया मुंदुकु रावडं जरिगिंदी मरी अट्लांटी अवन्नी एम लेदु निराधारं लेदु एम्मेल्ये संजय गारु एटुवंटि वारु सेवा भावंतो वच्चिन विषयं अंदरिकी तेलुसु लेने पर निंदू मरी वार एवरुण माटाने विषयानी मे अंदर तेक वालू राजीनामा चुस् विषयानी मीडिया लाइव पेटी एंपी अरविंद गारू मरी एनक बीजेपी पार्टी उदने पब्लिक इपड़ मरी एवरो पार्टी की वे मुझे अनवसर मैंने निराधार करेक्ट का मरी मेमंदर एकताटि पै उन्म इन मेमंदर मोना विद्यासागर ग मैं जिला टीआरएस पार्टी विद्यासागर राव गार मैं मैं एमएलसी बलराम नन्ना गार मरीजु मंत्री वर्यु कोपलेश्वर गारू कल जी मेमंदर चैरम तप मेमंदर ताट पै उ मेमू अधिष्ठान मेर का एला निर्णय तस्कना दाने कटबड़ उठा जी मैं मेमंदर ताट पै उन्ना चैरम गार मल्ल चैरम पदवी तप ताट पै उ रेप इवर चैरम आईना यानी अधिष्ठान निर्णय वाली मैं कटबड़ उठा चुन जी कौनसलर नमस्कार వారం రోజుల నుండి జరుగుతున్న జగిత్యాల పట్టణంలో మా చైర్మన్ గారి రాజీనామా విషయంగా మేము చాలా వరకు అంటే గత 4 రోజులు 5 రోజుల నుంచి కూడా పార్టీ ఆదేశించేంత వరకు కూడా మాకు అందరం కోఆర్డినేట్ గా ఉండండి మీరు ఈ విషయాన్ని కూడా మొదట్ నుండి మాకు పార్టీ చెప్తూనే వచ్చింది అసలు వాస్తవ విషయాలు చెప్పాలంటే మొదలుగా అంటే సంజయ్ అన్న మా అందరికి కౌన్సిలర్ గా పోటి చేసే ముందు కౌన్సిలర్ గా పోటి చేసే ముందు మా అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జగిత్యాలలో ఒక కౌన్సిలర్ పదవి అది వాస్తవానికి కూడా ఒక ముల్ల కిరీటమే ఎందుకంటే మున్సిపల్ పరిధిలో చాలా బాధ్యతగా ఉండాలా ఈ ప్రధానమైన జగిత్యాల పట్టణంలో చాలా రోజుల నుండి జగిత్యాల పట్టణం అభివృద్ధికి నోచుకోలేదు ఈ కౌన్సిల్ ని గెలిపించి నేను నా మార్కు చూపించాలన్న తపనతో సంజయ్ అన్న జగిత్యాల పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ జెండా ఎగరవేయాలనే కోణంలో యువతను సెలెక్ట్ చేసుకునే భాగంలోనే మా అందరికి అవకాశాలు దక్కినే ఆ రోజు కూడా మీ అందరూ సేవా భావంగా పని చేయగలిగినప్పుడే మనం ప్రగతి సాధిస్తాం దానికి మీరందరూ సిద్ధమైతేనే ఈ రోజు మీరు కౌన్సిల్ లో సభలు అడుగుపెట్టడానికి ముందుకు రండి లేకపోతే కూడా ఇంకొక అవకాశం ప్రతి వార్డులో ఒక్కొక్కరి దగ్గర నలుగురు నలుగురు ఐదుగురు ఆశావాహులు ఉన్నారు మీరు బయటికి వెళ్ళొచ్చు అవసరమైతే సేవ చేయాలని గుణం ఉన్నోలే పని చేయాలని తపన ఉన్నవాళ్ళే రండి అని కూడా పిలిపేయడం జరిగింది దానిలో భాగంగానే ఇందులో ఉన్న యువకులమందరం చాలా వరకు యువకులమే కూడా ఉన్నాం యువకులమందరం కూడా ఉత్సాహంగా పార్టీని ఆదేశించింది పోటి చేశారు గెలిచాం అదే కోణంలో ఆ రోజు కూడా అంటే ఇప్పుడు చైర్మన్ గారు మొన్న చాలా విషయాలు మాట్లాడుతూ వారు వాస్తవానికి మొదటిసారి రాజకీయ అనుభవంగా మొదటిసారి కౌన్సిలర్ గా పోటీ చేయడం జరిగింది అంతకుముందు ఏ రాజకీయంగా అంటే వారు పర్సనల్ ఏ రాజకీయంగా అనుభవం లేదు వారికి అయినా రాజకీయంగా సమీకరణాలు కావచ్చు కుల వ్యవస్థ సమీకరణాలతో కావచ్చు వారికి అవకాశం దక్కడంలో పార్టీ ఆదేశించిన దానికి కట్టుబడి మీ అందరం అధిష్టానం ఆదేశించింది కాబట్టి చైర్మన్ గారి వారి అంగీకారం అంటే మేమందరం చేతులెత్తి సంగీభావం తెలిపిన వాళ్ళమే అప్పుడే వాళ్ళ చేర్లో కూర్చున్నారన్న విషయం జగిత్యాల ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ గత 4 రోజుల నుండి జరుగుతున్న విషయాల్లో చాలా వరకు చర్చలు వస్తున్నాయి ఇక్కడ ఆశావాహుల్లో కూడా చైర్మన్ ఆశావాహుల్లో గతంలో ఒక్కొక్కసారి రెండు సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నా కూడా వారికి అవకాశం దక్కడం చాలా పెద్ద విషయం మరి ఆ దక్కిన అవకాశాన్ని వారు ఎందుకు సద్వినియోగించుకోలేదనేది
అది వారి ప్రవర్తన వారి సద్బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది వాస్తవానికి మా కౌన్సిల్ సభ్యులందరం ఇక్కడ ఉన్న సభ్యులందరూ గత 3 సంవత్సరాల నుంచి అనిశ్చితి లోపల నడుస్తుంది ఎందుకోసం జగిత్యాల పట్టణంలో ప్రతి రోజు పేపర్లలో కంపు పడుతున్న జగిత్యాల మున్సిపాలిటీని ఎందుకు ఎవరు నిర్లక్ష్యం వల్ల రావడం జరిగింది దీనికి బాధ్యులు ఎవరు వాస్తవానికి ప్రతి విషయాన్ని మేము ఎమ్మెల్యే గారికి చర్చించినాం చర్చిస్తూనే ఉన్నాం చెప్తూనే ఉన్నాం వారికి చెప్పాం కూడా వారు కూడా మందలియడం వారిని చాలాసార్లు మందలియడం కూడా జరిగింది అసలు ఈ పరిస్థితి రావడానికి మేము అవిశ్వాసం కోణంలో పార్టీని ఇబ్బంది పెట్టే విధానంగా మేము ఎక్కడ కూడా అటువంటి చేరేకపోలే చైర్మన్ ని మార్చాలా మాకు ఫుల్ కోరం ఉంది చైర్మన్ ని మార్చాలా అమలంలో జగిత్యాల ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు ఒక 3 సంవత్సరాల నుంచి ఈ రోజు జగిత్యాల మున్సిపాలిటీలో ఎంత మంది కమిషనర్లు మారినారో జగిత్యాల ప్రజలకు తెలుసు మరి ఆ మార్పుకు ఎవరి యొక్క ప్రమేయం తోటి ఆ మార్పులు అవసరం వచ్చాయి గతంలో ఇక్కడ ఒక 14 15 సంవత్సరాలు పని చేస్తా శాంటర్ ఇన్స్పెక్టర్ అనుభవజ్ఞుడు కమిషనర్ గా రావడంలో నేను కూడా ఎమ్మెల్యే గారు చెప్పాను సార్ తను వస్తే మనకు అనుభవం ఉంది వారి యొక్క మంచి పరిపాలన మనకు ఉంటుందంటే వారు వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చాయి మరి జగిత్యాల పట్టణంలో ఎప్పుడు లేని ఒక ఆఫీసర్ పైన ఏసీ బ్రైట్ మరి ఎవరి ప్రమేయం ఎవరి ప్రోత్సాహం దేనికోసం అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక ఆఫీసర్ని వారి వారి నిధులు నిర్వహించే విధానంలో ఎవరి మార్కు చూపించుకోవాలని వారు ఇబ్బంది పెట్టినారు ప్రతి ఒక్క ఆఫీసర్ ఉన్నారు దాని తర్వాత వచ్చిన ఆఫీసర్ కూడా ఆ వచ్చిన ఎవరైతే చెప్పిన సీనియర్ వారు కూడా వారి కమ్యూనిటీకి సంబంధించిన వారే దాని తర్వాత జగిత్యాల చరిత్ర 40 ఏళ్ళలో ఎప్పుడు ఒక లేడీ కమిషనర్ రాలే వారు చాలా చోట్ల మంచి పేరు తెచ్చుకున్న ఆఫీసర్ వారు కూడా ఇక్కడికి రావడంలో గవర్నమెంట్ ప్రత్యేకంగా వారిని పంపినా వారికి సహకరించి అందరం పనిచేస్తుంటే మరి వీరికి ప్రత్యేకంగా నాకు ఈ కమిషనర్ ఉంటే నేను ఉండా చైర్మన్గా అని చెప్పింది ఎవరు వారిని మార్చడానికి ఎవరు సలహా సంతకాలు సేకరించి మరి ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది ఒక ఆఫీసర్ ఇలా మార్చుకుంటూ పోతే అడ్మినిస్ట్రేషన్ ఎన్ని లోపాలు వస్తున్నాయి ఇవన్నీ బేస్ చేసుకొని అంటే ఒక కమిషనర్ ఉండకపోతే పరిపాలన ఆగిపోతుంది ఒక ఆఫీసర్ టౌన్ పాల లేకపోతే పరిపాలన ఆగిపోతుంది ఒక జనన మరణ సర్టిఫికెట్ పరంగా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ గమనించి ఇంత ఒత్తిడికి గురవుతున్నా మేము కౌన్సిలర్లం ఇంకా ముఖ్యమైన విషయం ఇక్కడ ఉన్న కౌన్సిలర్ బాధ్యత ప్రాథమిక బాధ్యతలు శానిటేషన్ వాటర్ సప్లై ఒక లైట్ ఇది ప్రత్యేకంగా వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు మరి సంజయన్న మార్కు చూపేయడానికి గతం కన్నా ఈరోజు 36 ఆటోలు ఉన్నాయి ఒక 4 ట్రాక్టర్లు పర్చేజ్ చేశాం ఒక జేసీబీ ఒక స్వీపర్ మిషన్ ఇన్ని ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత కూడా శానిటేషన్లో చాలామంది కౌన్సిలర్ల సిబ్బంది మా వార్డులో శానిటేషన్ నీట్గా లేదు మరి ఈ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూడాలి దీన్ని ఎవరు మానిటరింగ్ చేసుకోవాలా మీరు చేయాల్సిన బాధ్యతలను నిర్లక్ష్యం వహించి మీరు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు మాకేంటి అనే ఎజెండా మీద వ్యవస్థ నడిచింది దానికే ఆఫీసర్లు తట్టుకోలేకపోయినారు ఆ విధి విధానాలలోకి వెళ్ళే ఏ ఆఫీసర్ జగిత్యాలలో నిలకడగా ఉండడం లేదు ఎందుకు ఉండడం లేదు ఎవరు ఒత్తిడి గురి చేస్తారు మరి ఆఫీసర్ ప్రమేయంలో కౌన్సిలర్ పాత్ర ఎంత ఉంటుంది ప్రజలకు తెలియదా అడ్మినిస్ట్రేషన్ ఎవరు భాగస్వాములు ఆ నడపాల్సిన అడ్మినిస్ట్రేషన్ ఎవరిది శానిటేషన్లో ప్రాబ్లం ఇంజనీరింగ్ సెక్షన్లో డిలే కనీసం జనన మరణ సర్టిఫికెట్లు 3 నెలలు కమిషనర్ ఈ జగిత్యాలకు రావడానికి ఏ కమిషనర్ ఉత్సాహంగా లేరు ఇప్పుడున్న కమిషనర్ గారిని కూడా ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో కలెక్టర్ గారి ప్రెషర్తో ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తేనే ఆ పరిస్థితి నడుస్తుంది మరి వీరి పరిపాలన చూసి భయపడే ఏ ఒక్క ఆఫీసర్ రాని రోజుల్ని మేమందరి దృష్టిలో మందరికి తెలుసు మీడియా మిత్ర కూడా జగిత్యాల ఎన్నిసార్లు పేపర్లు వచ్చింది ఇవన్నీ బేస్ చేసుకొని మేము నలిగిపోతున్నాం రానున్న 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు వెయిట్ చేశాం వాస్తవానికి పరిస్థితి ఈ రకంగా ఉన్నా చర్చించుకుంటున్న అవకాశం వచ్చే వరకు వెయిట్ చేశాం వాస్తవానికి 3 ఇయర్స్ అవకాశం వెయిట్ చేసిన తర్వాతనే మరి చైర్మన్ గారిని మార్చితే బాగుంటుంది అనే కోణంతో మా ఆలోచన స్టార్ట్ అయింది తప్ప దానిలో కూడా సంజయన్న గారి ప్రమేయం సీమంత కూడా లేదు ఎందుకు లేదంటే మేము నలిగిపోతున్నాం ఇంతకుమించి మేము భరించలేమనే స్టేజ్లో వారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఇచ్చే వరకు సంజయ్ కుమార్ గారికి ఎలాంటి అతను తెలియదు ఎవరు ఏంటి ఎందుకు అతను ప్రిపేర్ అయిందని మరి వారు ఈ రకంగా మమ్మల్ని ఇన్ని విధాలలో మేము నలిగిపోయాం కాబట్టే మేము వారికి ఆ రకమైన లెటర్ ఇవ్వడం జరిగింది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వారు నాకు ఈ ముళ్ళ కిరీటం తీసేస్తారు చెప్పినప్పుడే వారు మీకు చెప్పారు
ఆ పదవే ముల్ల కిరీటం మీకే కాదు మాకు కూడా చెప్పినారు అందరికి బాధ్యత ఉండాలా పదవే ముల్ల కిరీటం మరి మీరు అడ్మినిస్ట్రేషన్ లో మీ మార్కు చూపించుకోవాలా మీ మార్కు చూపియకుండా మీ కుటుంబ సభ్యుల మార్కు చూపించుకున్నారు కాబట్టి మీరు ఇబ్బందుల పాలైనారు శ్రవణి గారు నేనైతే వారిని సిస్టర్ అని పిలిచిన సందర్భాలు చాలా సలహాలు కూడా ఇచ్చినా ఈ రకంగా జరుగుతున్నాము ఇట్లా ఉండాలి మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా మీరు నడపండి వ్యవస్థ నడపాలని చాలా సార్లు వారికి సలహాలు కూడా ఇచ్చాను మరి వారు ఎందుకు ఈ రకంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ సంజయ్ కుమార్ గారి మీద నిరాధారమైన ఆరోపణలు జగిత్యాల జిల్లాలో ఇంకా 10 12 రకాల డిపార్ట్మెంట్ ఉన్నాయి రెవెన్యూ ఉంది హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది ఫారెస్ట్ ఉంది సోషల్ వెల్ఫేర్ ఉంది బీసీ వెల్ఫేర్ ఉంది డిఎంహెచ్ఓ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది ఇన్ని డిపార్ట్మెంట్లో అధికారులు ఇక్కడే ఉండి వారు ప్రమోషన్లు తెచ్చుకుంటారు సంజయ్ గారికి అనుకూలంగా పనిచేస్తారు మరి ఓన్లీ జగిత్యాల మున్సిపాలిటీలోనే మరి అధికారులు ఎందుకు ఉండడం లేదు ఎవరు ఒత్తిడికి గురి చేస్తే ఉండడం లేదు మరి అధికారులు లేనినప్పుడు పరిపాలన ఏం నడుస్తుంది మరి పరిపాలన నడకపోతే మేము ఏం చేయాలి మా కౌన్సిలర్ సమస్యలు ప్రధానంగా ఇదే విధానంతో వారి మీద మేము చర్య తీసుకోవాలా చైర్మన్ జరపాలనే కోణం వారి మీద ముఖ్య మొదటిగా ఈ సందర్భంలో జగిత్యాల పట్టణ ప్రగతి కుదిలిపడుతుంది కాబట్టి మేమందరం ధైర్యం చేసి అది ఇవ్వడం జరిగింది దీనిలో ఇంకా ఏ విషయాలు లేవు క్లారిటీగా ఈ విషయాలు మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియాలన్నది నా సూచన అదేవిధంగా శానిటేషన్లో కూడా మొన్నటి వరకు కొన్ని నిజాలు కూడా చెప్పాలి మొన్నటి వరకు ఒక 20 ఆటోలు మొత్తం 36 ఆటోలలో ఒక 16 20 ఆటోలు రిపేర్ ఉంటే కూడా 3-3 నెలలు 4-4 నెలలు ఆ ఆటోలు పట్టించుకునే పక్కన పెట్టి వాటి రిపేర్ కూడా జరగలేదు మరి అటువంటి వాటి మీద ఎవరు స్పందించాలా చైర్మన్ గారు బాధ్యతగా ఆ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకోవడం ఎస్టిమేట్ చేయించుకోవడం త్వర తరగతిన వారిని ఆ వాటిని అన్నిటి మూవ్ చేయాలి అది కూడా కనీసం అటువంటి వాటిలో కూడా చాలా డిలే చాలా విషయాలలో ఇక్కడ ఉన్న సభ్యులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అన్ని విషయాలు పరిపాలన మీద వాళ్ళు నలిగిపోతేనే ఈ పరిస్థితి వచ్చింది వాస్తవానికి ఇప్పుడు నేను చెప్పినట్టు జగిత్యాలలో ఎవరైతే ఇప్పుడు మన కమిషనర్ గారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మరి వారు ఏ కమ్యూనిటీకి సంబంధించిన కమ్యూనిటీ అనే సబ్జెక్ట్లో మాట్లాడుతున్నారు మహిళా కమిషనర్ వచ్చిన తర్వాత కూడా చెప్పిన విషయం అదే వారు కూడా పరిపాలన పరంగానే ఇబ్బందులు ఎదుర్కొని వెళ్ళినారు వారిని పంపించమని సొంతకాలు సేకరించింది కూడా వారే ఇక్కడ ఒక టౌన్ ప్లానింగ్ అధికారి ఒక మహిళ అంతకుముందు మేము జోనల్ వ్యవస్థ అసలు జగిత్యాలలో నేను రెండోసారి కౌన్సిల్ అయ్యాను మొదటి కౌన్సిల్లో అసలు జోనల్ వ్యవస్థ గురించి కూడా డిస్కషన్ రాలే మరి ఈ సందర్భంలో చాలా ప్లేసులలో పర్మిషన్లు లేవు ఆ జోనల్ వ్యవస్థ ఇబ్బందిగా ఉందంటే సంజయ్ అని ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి ఆ అమ్మాయితో జోనల్ వ్యవస్థనంతా పకడ్బందీగా చేసి ఆ వ్యవస్థకు ఒక రూపురేఖలు తేవడం జరిగింది మరి అటువంటి అమ్మాయి ఉంటే కూడా మాకు నచ్చది మరి మంచిగా పనిచేసి ఆఫీసర్ నచ్చరు మరి ఎందుకు ఒకటే ఎజెండాగా పరిపాలన చేస్తే మనం నిర్వహించగలుగుతామా అది ఆలోచించుకోవాలి ఈ విషయంలో ప్రజలందరికీ తెలుసు ఈ 3 సంవత్సరాల్లో ఎంతో కొంత ప్రతి చోట ఎవరో ఒకరు ఇబ్బందులు పడ్డాం ఇవన్నిటి కారణం చేతనే మేము ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అదే కోణంలో మేము వారికి సమర్పించడం జరిగింది ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వారు ఎగ్జిట్ అంటే నిన్న రాజీనామా చేసాము మరి మా పార్టీ మాకు ఆదేశించిన ప్రకారం మేమందరం అక్కడ వెయిట్ చేస్తున్నాం వాళ్ళు రావాలి మాట్లాడడానికి మినిస్టర్ గారు జిల్లా అధ్యక్షులు మా ఎమ్మెల్సీ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకుని మీటింగ్ అనిపెట్టారు మరి ఆ మీటింగ్కి రాకముందే మీరు యుద్ధ ప్రతిపాదికన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు మీకు ఇచ్చింది పదవి చాలా బాధ్యత ఉన్న పదవి మరి మీరు ఆ పదవి దానికి సంబంధించి ఒక చర్చ ఒక అవకాశం ఎందుకు తీసుకోలేదు పార్టీ దగ్గర మరి మేమందరం ఈ రోజు వరకు కూడా మాట్లాడకుండా సమన్వయం మీరు ఎందుకు యుద్ధ ప్రతిపాదికన రిజైన్ చేయాల్సి వచ్చింది మీరు మాట్లాడిన మీ భాష మీరు వాడిన మీ భాష జగిత్యాలలో సంజయ్ కుమార్ గారికి సంబంధించి వారు రాజకీయాలకు వచ్చిందే వారు చేసిన సేవను గుర్తించి వారికి పార్టీ టికెట్ ఇస్తేనే వారు ఈరోజు ఈ స్థానంలో ఉన్నారు వారు ముందే సేవకులు రాజకీయాలకు రాకముందే సేవకులు మరి వారి మీద మీరు ఒక విపరీతమైన ధోరణితోటి వారు ఉన్న వారితో ఉన్నన్ని రోజులు మేము మీతో ఉన్నాం వారు మిమ్మల్ని చైర్మన్ చేస్తే మేము మీతోనే ఉన్నాం మీరు ప్రతిరోజు ప్రతి విషయం మా తండ్రి సమానులని మాట్లాడారు మరి దాన్ని అంత తొందరగా అన్ని రోజుల నుండి మీకు ఆ పరిస్థితి ఇచ్చింది ఇవాళ చాలా వ్యక్తి మందులు చాలా బయటకు వెళ్ళి మాట్లాడుతున్నారు
మరొక చైర్మన్ గారి ఎన్నిక జరిగినప్పుడు ఎమ్మెల్యే గారే కదా ఆ సమ్మనిటికి సంబంధించిన అవకాశం ఇస్తే దానికి ఓకే చెప్తేనే కదా మీరు అక్కడ ఉన్నారు మరి ఇవాల వారి మీద రంగు పూసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి నా తోటి కౌన్సిలర్లందరికీ మన మున్సిపల్ చైర్పర్సన్ మాజీ చైర్పర్సన్ గారు రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే గారి మీద ఎన్నో ఆరోపణలు మోపి వెళ్తూ వెళ్తూ ఆయన నాకు మానసిక వేధించారు అని చెప్పేసి చెప్పి వెళ్ళారు మానసికంగా వేధించేవారైతే మూడు సంవత్సరాలుగా మీరు ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు ఇప్పుడు కొత్తగా ఈ విషయాలన్నీ బయటికి చెప్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఉండండి మూడు సంవత్సరాల నుంచి నాకు తండ్రి సమానులు అన్న సమానులు అని చెప్పిన వారు ఇప్పుడు సడన్గా ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఏం జరిగింది మరి నేను బీసీ బిడ్డనే పద్మశాలి బిడ్డని నాతో పాటు ఇంకా నలుగురు కౌన్సిలర్స్ ఉన్నారు అందులో నుంచి ఇంకొక మహిళ ఉంది ఆమె కాకుండా ఇంకొక మహిళ ఉంది అందరికీ సమానంగానే చూసుకున్నారు సార్ బీసీ బిడ్డలు ఉన్నారు బడుగు పని అందరూ ఉన్నారు ఇందులో ఎవ్వరికి ఎలాంటి అన్యాయం జరగలేదు ఒక నీకు మాత్రమే ఎందుకు అన్యాయం జరిగిందో మాకైతే తెలియదు మరి మీరే ఫ్లెక్సీలు గాలు పెట్టి ఎన్నో అన్యాయాలు చేశారు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మీరు చేసే దాంట్లో కరెక్ట్గా చేస్తే ఎవరైనా అంటారు ఇప్పుడు తండ్రి సమానులు అని మీరు అన్నప్పుడు ఈ జగిత్యాలకు ఒక తండ్రి అయినా మీరు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు పెద్ద స్థానంలో ఉన్న ఎవరైనా కానీ మందలిస్తారు అంత మాత్రాన దాన్ని మీరు ఇట్లా తీసుకొని ఇలా అనడం మాత్రం కరెక్ట్ కాదు ఇదంతా ప్రజల్లోకి నెగిటివ్గానే వెళ్తున్నది ఇప్పుడు కొంతమంది మగవాళ్ళకు మాత్రం తెలుస్తుందేమో ఏది అన్యాయం ఏది న్యాయం అని తెలుస్తుంది కానీ ఇంట్లో టీవీ ముందర కూర్చునే వాళ్ళకైతే ఇది తెలియదు కదా అందరు ఏమనుకుంటారు పాప ఒక ఆడకూతురు ఏడుస్తున్నది ఇదంతా నిజమే కావచ్చు అని అనుకుంటారు కానీ ఏది అవాస్తవం ఏది వాస్తవం అనేది ఎవరికి తెలియదు జగిత్యాలలో 10 సీట్లు పద్మశాలులకు ఇచ్చారు బీ ఫామ్లు ఇచ్చారు అందులోంచి 5 సీట్లు గెలుచుకున్నారు అందులో ఒక చైర్మన్ స్థానం ఇచ్చారు రాయికల్లో 4 ఇచ్చారు 4కి ఒక చైర్మన్ ఇచ్చారు రెండు పెద్ద పీఠాలు వేసి కూర్చోబెట్టారు సార్ ఒక ఎమ్మెల్సీ సీటు కూడా ఇచ్చారు ఇంకేం చేస్తారు చెప్పండి పద్మశాలి మనందరికీ పెద్ద పీఠం వేసే కూర్చున్న పెడుతున్నారు మనందరికీ న్యాయమే చేస్తున్నారు కానీ మీరు సార్ గురించి అలా మాట్లాడడం మాత్రం 100% తప్పు ప్రజల్లోకి వెళ్ళడం ఇది కరెక్ట్గా వెళ్ళడం లేదు నెగిటివ్గానే వెళ్తుంది కానీ ఏది మీ సింపతి మీరు ఇలా ఏడ్చి నా పైన ఇలా చేశారు అలా చేశారని చెప్తే మాత్రం కరెక్ట్ కాదు ఇంట్లో కూర్చొని టీవీలు చూసే వాళ్ళకి మాత్రం ఈ విషయం తెలియకపోవచ్చు సార్ పైన మోపిన ప్రతి ఒక్క మాట అవాస్తవం అది ఆరోపణలు తప్పుడు ఆరోపణలు కానీ దయచేసి అందరి విషయాలు తెలుసుకోవాలి మా జగిత్యాలకి కూడా 30 లక్షల పద్మశాలి సంఘానికి 30 లక్షలు పెట్టించారు కవితక్క సంజయ్ అన్న ఆధ్వర్యంలో రాయకల్కి కూడా 15 లక్షలు పెట్టించారు అందరికీ ఇప్పుడు మా పద్మశాలిలకు పెద్దపీఠం వేస్తున్నారు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు ప్రతి ఒక్కటి అర్థం చేసుకోండి మీరు బీజేపీలోకి వెళ్తా అన్నారు కాబట్టే ఇవన్నీ చేస్తున్నారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళడం వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే వెళ్తూ వెళ్తూ ఇలా బురద జల్లి వెళ్ళడం మాత్రం కరెక్ట్ కాదు సంజయ్ అన్న ఏదో చేస్తాడని మీరు చెప్పి ఆయనను సస్పెండ్ చేయించాలని కూడా ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు అది తప్పదు తండ్రి లాంటి వాళ్ళని ఇలా అనడం 100% కరెక్ట్ కాదు మనందరికీ న్యాయం చేస్తాడు న్యాయస్థానంలో ఇవన్నీ మీరు చేయడం తప్పు మేము వెళ్ళాలనుకుంటే వెళ్ళండి కాకపోతే కేసీఆర్ గారి నాయకత్వం మన కవితక్క గారి నాయకత్వం సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలని మేము ఎప్పుడు కోరుకుంటాం మీరు ఈ పార్టీ మీద కేసీఆర్ గారి ప్రభుత్వం మీద బురదశల్లి వెళ్ళాలని మీరు చూస్తే మట్టుకు ఊరుకునేది ఇవ్వలేదు పద్మశాలిలకైనా కానీ తెలియకపోవచ్చు మీరు చేసిన అన్యాయం తెలిసిన తర్వాత ఎవరు కూడా ఇలా మాట్లాడరు దయచేసి ఇవన్నీ మీరు తప్పుడు ఆరోపణలు చేయడం మానేసి మీరు ఇవన్నీ తప్పుకుంటే బాగుంటుంది జై సంజయ్ అన్న జై కవితక్క జై కేసీఆర్ గారు మా అన్న సంజయ్ అన్న ఎప్పుడైనా మమ్మల్ని తోటి చెల్లెలాగా భావించి చూసుకున్నారు కానీ ఈరోజు మా చైర్మన్ గారు రాజీనామా చేసి తన మీద తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు అని మేమందరం చాలా బాధపడుతున్నాం ఇట్లాంటి ఆరోపణలు సరికాదు ఇప్పటికైనా నువ్వు మానుకొని తప్పుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం చాలా బాధగా ఉంది మాకందరం మొన్న మన చైర్మన్ గారు రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే చేస్తూ చేస్తూ సంజయ్ సార్ మీద లేనిపోని ఆరోపణలు చేసుడు అది కరెక్ట్ కాదు సంజయ్ అన్న ఎటువంటి వాడో వీళ్ళందరికీ
తెలుసు మా తోటి తమ్ములలాగా ఒక అక్క చెల్లెలలాగా అక్క చెల్లెలలాగా ఒక కూతురులాగా కూడా చూసుకున్న రోజులు ఉన్నాయి అలాంటి మంచి వ్యక్తిపైన నీ నింద వేయడం సరైనది కాదు మేము చాలా సందర్భాల్లో చెప్పినాం నాకు మున్సిపల్ పరంగా కొన్ని లోటుపాట్లు ఉన్నవి అవి సరిచేయండి మేడం అని పోతే ఎన్నడూ కూడా పట్టించుకోలే అక్కడ జైచల పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు ఈ మున్సిపాలిటీ చైర్మన్ ఒక్కరా ముక్కురా అనే భావన కూడా ప్రజల లోపలికి వెళ్ళింది కాబట్టి ఓ సమస్య గురించి పోయి ఆ మేడంని మేడం నా ఈ సమస్యకి ఇట్లా ఉన్నది అంటే దేపనలు కూడా వాల్తలేదు అధికారులందరూ ట్రాన్స్ఫర్లు అయిపోతున్నారు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మేడం అంటే ఏం చేద్దాం మున్సిపాలిటీ ఆలవెడదామా అన్న రోజులు కూడా ఉన్నాయి అక్కడ ఆ తోటి సోద మన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఈ మాట ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రవీణ్ అని కూడా ముఖం ముందనే చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా ఒక బహుజన బిడ్డలమే మేము కూడా బహుజన బిడ్డలమే బీసీ బిడ్డలమే సారు మమ్మల్ని ఎంత గౌరవిస్తుండో వాళ్ళందరికీ కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు సారు మీద ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను నమస్కారాలు అందరం కలిసి అదే చైర్మన్ ఇంట్లో పట్టణ అభివృద్ధి కోసం ఒక కమిటీ వేసినాం శానిటేషన్ కమిటీ ఇంజనీరింగ్ సెక్షన్ కమిటీ ఈ కమిటీ వేస్తే వాళ్ళకి ఎక్కడ ఏది కూడా సందు దొరకదని చెప్పి ఆ కమిటీలను కూడా వాళ్ళు రద్దు చేసి వాళ్ళే ఉండేది పోకడా పోయిన సందర్భాల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇకనైనా జైచాల పట్టణ ప్రజలు అర్థం చేసుకొని మనం ఈ కొత్త చైర్మన్ని ఎన్నుకొని ఈ యొక్క అభివృద్ధిని మంచిగా చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటున్నాం 15వ తారీఖు నాడు జైచాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ రావణి గారు రాజీనామా చేస్తూ డాక్టర్ సంజయ్ కుమార్ గారి మీద నిరాధారమైన ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి జగిత్యాల గత 50 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని చెప్పి ఈనాడు జగిత్యాల ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి సంజయన నాయకత్వంలో సంజయన గారిని 60,000 మెజార్టీతో గెలిపించి మరి ఏకతాటిగా మున్సిపాలిటీకి పూర్తి మెజార్టీతో గెలిపించినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి జగిత్యాల మున్సిపాలిటీ అట్లాంటి మున్సిపాలిటీని మరి 48 వార్డులు ఉన్నాయి వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు రిజర్వేషన్ల పరంగా అందరికి కూడా అవకాశాలు రావడం జరిగింది ఇందులో సంజయన నాయకత్వంలో సంజయన గారు రాజీనామాలు చేయించారని చెప్పి ఎవ్వరి రాజీనామాలు సంజయన గారి నాయకత్వంలో చేయలేదు కౌన్సిలర్లకు వారి వార్డులో ఓట్లేసినటువంటి ప్రజలు నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ దాకా రావడం జరిగింది కాబట్టి దీన్ని పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ